மாயவனடி பறவி போல்டு போகவுள்ள கிற்கும் உண்மையில்லாதவர் கூணையா வட மதுரை பிறந்தவர் புகழே ஏ ணையா போமதில் நில் யாதுமில்லை மிக்கதே ஆழ்வார் திருவடிகளே சரணம் తృణహయమేనే ుతాంబుజయుక్మోహతస్థదితరాని తృణహయమే అస్మద్గురోగవతో రామానుజస్య సింధోర్ శరణం ప్రపద్యే భగవద్బంధువుల్లార ఆవార్ శ్రీసూక్తి అనేటువంటి ఈ మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో భాగంగా పరమబంధుడుగా మనందరికీ ఆళ్వార్లచే ఉపదేశింపబడుతూ ఉన్నటువంటి పాసురార్థములను తెలుసుకుంటూ ఉన్న క్రమంలో తిరువాయుమీ దివ్య ప్రబంధంలోని తొమ్మిదవ శతకంలోని ప్రథమ దశకంలోని ఏడు పాసురాలను మనం ఇంతవరకు అనుసంధానం చేసుకుని ఎనిమిదవ పాసురాన్ని నేడు అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం వాయుదల్ఖండీర్ గుణమిదంతో మా యవనడిబరవి పోదు బోగ ఉళగిర్కు ఉన్మయులాదవర్క్ వాళ్తునయా వడమధురై పిరందవన్ வண்புகழே வீழத்துணே வீழத்துணையா போது போமிதனில் யாதுமில்லை மிக்கதே வா வாழ்தல் கண்டீர் குணமிதந்தோ மாயவனடி பரவி போழ்த புகவுலகர்க்கும் உண்மையில்லாதவர்க்கு வாழ்த்துணையா வடமதுரை பிறந்தவன் வண்புகழே வீழ்த்துணையாவப்போமிதனில் யாதுமில்லை மிக்கதே யாதுமில்லை மிக்கதே இங்கேமீது ஏமாத்தமே உந்திய వాళ్తునయాయ్ జీవితానికి తోడుగా ఉన్నవాడు ఎవడు అంటే వడమధురై పిరంద వన్ వడమధురై ఆ ఉత్తర దేశంలో అవతారం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మయే ఆతని యొక్క వన్ పుఘడే ఆతని యొక్క దివ్యలీలా వైభవాన్ని అనుసంధానం చేసేవారికి అతడే తోడుగా ఉంటూ ఉన్నాడు వీళ్తునయా పోమిదనిల్ అంటే సహాయముగా అతడినే ఆశపడి అతని మీదే ప్రేమ చేత అతడినే రక్షకుడిగా పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో నడుస్తూ అటువంటి రక్షణను పొందుతూ నడుస్తూ ఈ లోకంలో నడుస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి భగవంతుని యొక్క దివ్యలీలా వైభవం తప్ప మరే ఇతరము కూడా అవసరం లేదు అని అన్నారు అది కాలక్షేపం వారికి భగవద్గుణవైభవమే కాలక్షేపం అంటే సాధారణంగా లోకంలో భగవద్భక్తులు అనేక విధాలుగా ఉంటారు భగవంతుని యొక్క స్మరణ చేయడం భగవంతుని యొక్క ఆలయ మార్జనం అంటే దాని శుభ్రం చేయడం భగవంతునికి దండలు కట్టించడం ఆ భగవంతుని పైన అనేక సంకీర్తనలు రాయడం భగవంతుని యొక్క చర్చలలో పాల్గొనడం భగవంతుని యొక్క గుణవైభవాన్ని ఆచార్యుల ద్వారా సదా తెలుసుకుంటూ ఉండడం అటువంటి వారే భగవద్భక్తులుగా అనబడుతూ ఉన్నారు అటువంటి భగవద్భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారు ఎప్పుడూ కాలక్షేపానికి సైతం వాళ్ళెప్పుడూ కూడా ఏం చేస్తారయ్యా అంటే భగవద్గుణ వైభవమే మరి భగవద్గుణ వైభవం అంత విశేషమా అంటే క్రితంపాసనంలోనే ఆళ్వార్ నామస్మరణ యొక్క మహిమను తెలియజేశారు మనకు భాగవతంలో కూడా అజామిళుడు అనేటువంటి ఒక కథ ఉన్నది ఆ అజామిళోపాఖ్యానంలో ఆ ఒక విష్ణుభక్తుడు సదా ఎప్పుడూ కూడా ఒక ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించి స్వామివారి యొక్క కైంకర్యంలోనే తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్న క్రమంలో ఎప్పుడూ కూడా నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తూ భగవత్ కైంకర్యం చేసేవాడు అటువంటి విష్ణు భక్తుడు ఒకనొక సందర్భంలో ఒక స్త్రీ వ్యామోహంలో పడి భగవంతుని మీద ధ్యాసను వదిలేసి తన యొక్క స్త్రీ సాంగత్యం చేత సంతతిని పొంది ఆ సంతతిలో ఒకడికి తన కుమారుడికి నారాయణ అని పేరు పెట్టడం ద్వారా ఆ నారాయణుడు అనేటువంటి తన కుమారుడు అంటే చాలా ప్రీతి మరి ఎప్పుడూ కూడా ఆ నారాయణుని నారాయణ 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 అని పిలవడం వల్ల అతడు భగవన్ నామస్మరణ చేస్తూ ఉన్నట్టుగా భగవంతుడే భావించాడు అంత్యకాలంలో అతడు మరణించిన తరువాత యమదూతలు వచ్చినప్పుడు విష్ణుదూతలు వచ్చి అతడిని యమదూతలని పారద్రోలి అతడిని శ్రీవైకుంఠానికి చేరవేసినట్టుగా ఒక పురాణ కథ మనకు తెలుసు అంటే నామస్మరణ యొక్క మహిమ అది అటువంటి భగవన్నామ స్మరణని సదా జపించే వారికి కాలక్షేపం ఏముంటుంది అంటే భగవన్నామ స్మరణ భగవత్ కళ్యాణ గుణ వైభవమే స్వామి రామానుజుల వారు శ్రీరంగ క్షేత్రంలో నిత్యవాసం చేస్తూ ఆలయ పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనొక నాడు వారు సన్యాసి కాబట్టి భిక్షాటన చేసి భిక్ష స్వీకరించేవారు అయ్యే అలా అటువంటి స్వామి ఒకనాడు కావేరీ తీరంలో అలా నడుచుకుంటూ వెళితే ఆ ఇసుక తిన్నెల పైన కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారంట అలా ఆడుకుంటూ ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి వారు అంటే ఏమి ఆటలు ఆడుతున్నారు అంటే ప్రస్తుత కాలంలాగా ఆటలు కాదు వారు ఆడేది కూడా భగవంతునికి సంబంధించిన ఆటలే ఆ శ్రీరంగ క్షేత్రంలో ఉత్సవాలు వైభవం భగవంతుణ్ణి వేంచేపు చేసుకోవడం వీధి ఉత్సవం ఇవన్నీ కూడా గొప్పగా ఉంటుంది ఆ బాలకుల యొక్క సమూహంలో ఒకడు అర్చకుడిగాను ఒకడు పరిచారకుడిగాను ఒకరు జీయరుగాను ఒక జీయర్ అంటే భగవద్ రామానుజులు అక్కడ భగవద్ రామానుజుల వారు రామానుజుల వారి పాత్రను మరొకరు శ్రీపాద తాంగి అంటారు అంటే ఆ శ్రీపాదం మోసేవారు భగవంతుని మోసేటువంటి ఉత్సవ పల్లకిని మోసేటువంటి వారు గాను కొంతమంది వాద్యకారులు గాను ఇలా తమకు తాము ఒక పాత్రను స్వీకరించి ఆ దేవాలయంలో ఏదైతే పద్ధతి ప్రకారం ఆరాధనలు జరుగుతూ ఉంటాయో ఆ పద్ధతి ప్రకారం ఇసుక తెన్నలపైన ఆడుకుంటూ ఉన్నారు ఎలా ఆ ఇసుకలోనే ఒక రంగనాథస్వామి మూర్తిని తయారు చేసి ఇసుక ద్వారానే పంచపాత్రలను సిద్ధం చేసి ఆ ఇసుకనే నీళ్లలాగాను తిరువారాధన చేసి ఆ ఇసుక ద్వారానే ప్రసాదాన్ని కూడా నివేదన చేశారు ఇక ప్రసాదన నివేదన చేసిన తర్వాత ప్రసాద వినియోగం శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి సంప్రదాయ రీతిగా మొట్టమొదటి ప్రసాదాన్ని స్వామి రామానుజుల వారికి ఇచ్చేవారంట ఆ క్రమంలో అప్పుడు స్వామి రామానుజుల వారిని పిలిచేటప్పుడు ఆ దేవాలయంలో జియో అని పిలుస్తారు ఇక్కడ కూడా అర్చక పాత్ర తీసుకున్నటువంటి ఆ బాలకుడు జియో అని పిలిచినప్పుడు వెంటనే భగవద్ రామానుజుల వారు అక్కడ ఆ ఇసుక తిన్నల ఇవన్నీ కూడా స్వామి రామానుజు చూస్తూ ఉన్నారు నిజానికి ఆ రామానుజ పాత్ర చేసినటువంటి బాలకుడు అక్కడికి వచ్చి ఆ ఇసుక ప్రసాదాన్ని స్వీకరించాలి కానీ భగవద్ భాష్యకారులే నేరుగా వెళ్ళి తానే సాష్టాంగ దండప్రణామం సమర్పించి తన యొక్క ఆ ఉత్తరీయం లాగా ఉన్నటువంటి వస్త్రం ద్వారా ఆ ఇసుక ప్రసాదాన్నే స్వీకరించారంట అంత వైభవం భగవద్ రామానుల చరిత్రలో మనకు తెలుస్తుంది అంటే కాలక్షేపానికి సైతం ఆ బాలకులు ఆడుతూ ఉన్నటువంటి ఆట భగవన్మయం అటువంటి భగవన్మయం అయినటువంటి ఆటను చూసి భగవద్ అనుభవం పొందినటువంటి భాష్యకారులు అది ఇసుక ప్రసాదంని కూడా చూడకుండా అంతగా భగవంతుని యొక్క భక్తి ఉన్మాదంకి లోబడి ఆ ఇసుక ప్రసాదాన్ని చేతుల్లో స్వీకరించారంట అది పూర్వాచారుల యొక్క వైభవం పూర్వాచారుల యొక్క చరిత్ర కాబట్టి సదా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండేవారికి ఎప్పుడూ కూడా భగవంతుడే తోడుగా ఉంటాడు ఒకనొక సందర్భంలో భగవద్ రామానుజుల వారి చరిత్రలోనే మరొక చోట స్వామివారు భిక్ష స్వీకరించడం కోసం ఇంటింటికి వెళ్ళినప్పుడు ఒకనొక గృహంలో ఆచార్యుని యొక్క ఇంటికి వెళ్ళి ఆ గృహంలో భిక్షను స్వీకరించే సమయంలో వారి కుమార్తె తలుపును తీసి వచ్చేటప్పుడు ఆమెను చూసి గోదాదేవిగా భావించుకున్నారంట భగవద్మానుజుల వారు ఆ సమయంలో వేసేటువంటి ఆ అనుసంధానం చేస్తూ ఉన్నటువంటి పాసురం కూడా ఆ గోదాదేవి నీలాదేవి నాచ్చిఆర్ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి అలా వాకిల్ని తరుస్తూ ఉన్నటువంటి అనుభవాన్ని భగవద్ రామాజుల వారు పొందారు సదా సర్వకాలం భగవంతుని యొక్క స్మరణలో ఉండేవారికి చేస్తున్నటువంటి పనిలోనూ భగవంతుడే కనపడతాడు చేయబడుతూ ఉన్నటువంటి పనులలోనూ భగవంతుడే కనపడతాడు చూసే ప్రతి దాంట్లోనూ భగవంతుడే కనపడతాడు అంటే అన్నిటా వారు భగవంతుడే దర్శించగలరు కాబట్టి అటువంటి వారికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అని ఆళ్వారు ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు వాయుతునే అది కూడా ఎలా అంటే జీవితం అంతా కూడా వారికి తోడుగా ఉంటాడంట వారు ఉజ్జీవింపడానికి కూడా తోడుగా ఉంటాడు భగవంతుడు అని ఆళ్వారి యొక్క ఉద్దేశం ఎలా అంటే మనకు భగవంతుణ్ణి దర్శించాలి అన్న ఒక సంకల్పం ఏర్పడినప్పుడు ఆళ్వారు ఈ త్రివాడిమీ మొట్టమొదటి పాసరంలోనే ఏమని చెబుతారు అంటే అతని ద్వారానే అతనిని పొందడం అతని కృప ఉండాలి ఉయర్వర ఉయర్నర ముదలవన్ యవనవన్ మయర్వర మదినలం అరుళినన్ యవనవన్ అయర్వర అమరర్హళ అధిపతి యవనవన్ తుయరర షుడరడి తొడుది అన్మననే ఆ స్వామి యొక్క అడి ఆ పాదములను ఆశ్రయించి ఉండడమే మనకందరికీ కూడా మోక్షోపాయం ఆ స్వామి పాదములను ఎలా ఆశ్రయించాలి అంటే ఆయన కృప ఉంటే తప్ప ఆశ్రయించలేము అని ఆళ్వార్ ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారు అందులో కూడా గుణమిదందో మాయవన్ అడి పరవి ఆ పరవి అంటే స్తుతించడం ఏమి స్థుతించాలి అంటే మాయవన్ అడి మహామాయన్ అంటే ఈ సృష్టి అంతటి కూడా తన యొక్క విలాసముల చేత ఆడుతూ ఉన్నటువంటి స్వామి యొక్క అడి శ్రీపాదములు ఆ పాదములనే మనం ఎప్పుడూ కూడా ఆశ్రయిస్తూ ఉండాలి ఆ పాదముల యొక్క ఎలా ఉంటాయి ఆ పాదములు అంటే గదా పునశ్శంకర రథాంగ త్రివిక్రమత్వ చరణాం భుజద్వయం మదీయ మూర్నా నమలం కరిష్యతి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు శ్రీషఠారి అనేటువంటి సృష్టిని మనకు అనుగ్రహిస్తారు అర్చక స్వాములు ఆ శ్రీషఠారి అన్న దానికి ఉద్దేశం ఏంటి అంటే భగవంతుని యొక్క పాదుకలవి భగవంతుని పాదస్పర్శ చేత ఆ పాదుకల పైన కొన్ని లాంఛనాలు ఏర్పడ్డాయి ఎటువంటి లాంఛనాలు అంటే గదా రథాంగ కల్పక గద శంఖం చక్రం ధ్వజం ఇత్యాది తామర ఇత్యాది భగవన్ చిహ్నములన్నీ కూడా ఆ పాదుకలలో అమర్చబడి ఉన్నవి కాబట్టి ఆ పాదుకలను మనం శిరస్సు పైన గ్రహిస్తూ ఉన్నాము అది ఎప్పుడూ ఆ శిరస్సు పైన ఉండాలి అని ప్రార్థిస్తున్నాం ఈ శ్లోకాన్ని శ్రీషఠారి అనుగ్రహం చేసేటప్పుడు చెప్పాలి ఆ భగవంతుని యొక్క పాదములు ఎప్పుడు నిరతి స్వామివారి యొక్క పాదములు మన శిరస్సు పైన మన హృదయంలో ప్రతిష్ట చేసుకోవాలి ఆ పాదములకు అంత వైభవం ఉంది ఆ పాదములకు ఉన్నటువంటి వైభవాన్ని మనం ఎప్పుడూ కూడా అనుసంధానం చేయాలి అంటారు ఆడాలి ఎలా అంటే ఎప్పుడూ స్థితించడం కాలక్షేపానికి సైతం అంటే సమయాన్ని ఇతర విషయములపైన ఏమాత్రం కూడా అన్వయం చేసుకోకుండా కేవలం భగవన్ పరంగానే ఆ క సమయమంతా కూడా గడపాలి అలా గడపాలి అంటే మనకు నిత్యం అభ్యాసం ఉండాలి ఆ అభ్యాసం ఎలా వస్తుంది అంటే మనం కూర్చునేటప్పుడు నారాయణ అని చెప్పడం లేసేటప్పుడు నారాయణ అని చెప్పడం ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండడం ద్వారా మనం నిత్యం భగవంతుని యొక్క అనుభవంలోనే మనం ఓలలాడుతూ ఉండగలం ఇలా చేసినటువంటి వారి నారదుడు ప్రహ్లాదుడు ఇత్యాదులందరూ కూడా భగవన్ నామస్మరణని అనుసంధానం చేస్తూ వచ్చారు మరి భగవంతుడు ఎలా ఈ జీవులకు ఉజ్జీవింపబడుతున్నా అంటే వివిధ అవతారాల ద్వారా తాను అవతారాలు ఎత్తుతూ ఆ జీవులందరినీ కూడా ఉజ్జీవింపజేస్తున్నారు జీవులకు రక్షకుడిగా ఎలా ఉన్నాడు భగవంతుడు వాయుత్తునై ఎలా ఉన్నాడు ఆయన రక్షకుడిగా అంటే ప్రతి సమయంలో జీవుల కోసం అవతారం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే వడమధురై అనేటువంటి దేశంలో అవతారం చేశాడు శ్రీకృష్ణుడిగా ప్రహ్లాదుడి కోసం నృసింహ అవతారాన్ని ఎత్తాడు బలిచక్రవర్తిని ఇత్యాదులను రక్షించడం కోసం దేవతలను రక్షించడం కోసం వామనావతారాన్ని ఎత్తాడు అదే స్వామి రామావతారం ఎత్తి ఈ ఆశేచి హింగజల పర్యంతం నడిచి ధర్మాన్ని స్థాపన చేశాడు అదే స్వామి శ్రీకృష్ణావతారం పెత్తి ఆ పాండవులను రక్షించాడు కంసాజులను వధం చేశాడు అంటే స్వామి ఎప్పుడూ కూడా భక్త సులభుడు అని చెప్పడానికి ఇదే ఒక ఉపాయం అనమాచారుల వారు ఎలా చెబుతూ ఉన్నారో ఒక సంకీర్తనలో ఎంతగా నామస్మరణ గురించి మాట్లాడుతున్నారు అంటే నీవు కలిగిన చాలు నిక్కమన్నీయు నువ్వు ఒక్కడి ఉంటే చాలు ఇంకా నాకు అన్నీ లభించినట్టే ఎందుకు అంటే అన్నీ ఆయన ఎందే ఉన్నవి ఆయన లేకపోతే ఏమీ లేదు ఇప్పుడు ధనం కావాలి మహాలక్ష్మి ఆ స్వామి యొక్క భార్య మంచి అందం కావాలి మన్మధుడు స్వామివారి యొక్క పుత్రుడు ఇలా ప్రతి విషయంలో మనకు ఇహముకు కావలసినటువంటి విషయాలు పరమునకు కావలసినటువంటి విషయాలు రెండూ కూడా భగవంతుని అందే ఉన్నవి కాబట్టి ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి ఆ అనుగ్రహం పొందాలి అంటే ఆ ఎవరైతే భగవద్భక్తులు ఉన్నారో వారు మాత్రమే పొందగలరు మరి వారు ఎందుకు పొందగలరు అంటే వారు సదా భగవన్నామ స్మరణ భగవంతుని యొక్క తలంపులు భగవంతుని యొక్క గుణవైభవాన్ని చెబుతూ ఉన్నారు భగవంతునికి ఎన్ని విధమైనటువంటి గుణములు పూర్ణ షాడ్గుణ్య విగ్రహ అంటారు అంటే ఆరు విధమైనటువంటి పూర్ణ గుణములన్నీ కూడా పూర్ణముగా అతని ఎంతో ఉన్నవి వాత్సల్య సౌశీల్య లావణ్య సౌకుమార్య యవనాది గుణములు తన యొక్క భక్తుని మీద వాత్సల్యం వారి కోసం ఎంతకైనా ఏమైనా చేయగలిగినటువంటి సౌశీల్యం వారికి సులభముగా లభ్యమయ్యేటటువంటి సౌలభ్యం వాత్సల్య సౌశీల్య సౌకుమార్య లావణ్యం ఎంతో మనోహరమైనటువంటి దదీప్యమానటువంటి అప్రాకృతమైనటువంటి తిరుమేని ఆ తిరుమేని స్వరూపం ఆ రెండు కన్నులను చూస్తే చాలు పడియాయికిడందు పవలవాయి కాండ్బేనే అంటూ ఆ పెదవులను చూస్తే చాలు ఆ కులశేఖర పడిలాగా నేను ఉంటాను అని చెప్పేసి కులశేఖరాడివారు ప్రార్థన చేస్తారు ఎంబెరుమాన్ మలమేల్ ఏదేను మావేనే ఆ వెంకటేశ్వర స్వామి కొండ మీద ఏదైనా ఒకటైతే చాలు అంటారు కులశేఖర ఆళ్వార్ అటువంటి స్వామివారి యొక్క గుణవైభవమే ఆళ్వార్ల యొక్క భక్తిలో మనకు కనబడుతూ ఉంది ఆ గుణవైభవాన్ని దర్శించినటువంటి వారు కాబట్టే వ్రజపాలకులకు అంత వైభవం ఆ స్వామి యొక్క సదా సర్వకాలం అంటే భగవద్ అవతారాలు వివిధమైనటువంటి అవతారాలు ఎత్తాడు స్వామి తన యొక్క భక్తులను రక్షించడం కోసం మాత్రమే ఆశ్రితుల రక్షణ కోసకు ముందుగా తానుంటాడు అని నిరూపితమవుతూ ఉన్నాడు స్వామి ఎక్కడైతే పర అవతారం పర అవతారం అంటే దేవుడు ఆయన పొందడం కష్టం కాబట్టి తానే వ్యూహావతారంగా మారాడు క్షీరాబ్దుల అవతారం చేశాడు అది కూడా కష్టమే యోగాను యోగులకు తప్ప వేదాంత వేద్యులల్లా వెదికేటి రూపము అని అంటారు అంటే ఆ వేదం చదువుకున్న వాళ్ళు ఆ శాస్త్రజ్ఞులకు మాత్రమే దృగ్గోచరమైనటువంటి రూపం ఆ స్వరూపాన్ని మనం పొందలేం మరి మనకోసమే పిన్నానార్ జోది అని ఇత్యాది దివ్యదేశాలలో అనేక విధమైనటువంటి క్షేత్రాలలో తాను అర్చాస్వరూపంగా వేయించేసి ఉన్నాడు ఆ తరువాత తానే విభవావతారం అంటే రామకృష్ణాది అవతారాలు ఎత్తాడు అది సాధ్యపడదు కాబట్టి అర్చావతార రూపంలో వచ్చి మన కాలంలో మనం రాముల కాలంలో మనం లేం కృష్ణుడి కాలంలో మనం లేం కానీ రామకృష్ణాదులను మనం దర్శించాలి అంటే దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి యొక్క గుణవైభవాన్ని చూడొచ్చు అటువంటి స్వామి సగుణ సాకార పరబ్రహ్మం ఆ స్వామి యొక్క ఆ ఆరు గుణములు ఎలాగైతే పున్నమినాటి చంద్రుడిలో పదహారు కళలు పూర్తిగా ఉంటాయో అదేవిధంగా స్వామివారి యొక్క ఆ గుణవైభవం పరిపూర్ణంగా ఉంటుంది షోడశ కళానిధికి షోడశోపచారములు మనం షోడశోపచారం చేస్తున్నాం ఎందుకు అంటే పదహారు కళలు పూర్తిగా నిండినటువంటి స్వామి ఆయన ఆ షోడశ కళానిధికి షోడశోపచారములు చేయడము అంటే అదొక ఉపచారం అదొక కైంకర్యం ఈ విధంగా భగవద్గుణ వైభవ విశేషాన్ని ఆళ్వార్ మనకు ఖచ్చితంగా ఉండాలి కాలక్షేపానికి సైతం అంటే కనీసం సమయం ఇతరమైనటువంటి విషయాలలో వెచ్చించకుండా పూర్తిగా భగవంతుని యొక్క ప్రేరణ చేత భగవంతుని యొక్క అనుభవంలోనే మనం గడపాలి అంటూ తమ యొక్క ఉపదేశాన్ని మనకు తెలియజేశారు రామానుజుల వారు అనుష్ఠానం చేసినటువంటి భగవద్గుణవైభవం అది సదా స్వామివారి యొక్క నామ సంకీర్తన చేయడం ద్వారా అజామిరుడు అన్నటువంటి వారు కూడా ఉజ్జీవింపబడ్డారు కాబట్టి మనం కూడా స్వామివారి యొక్క గుణవైభవాన్ని సదా 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 మన హృదయంలో అనుసంధానం చేస్తూ తలస్తూ ఉండాలి అలా చేయడం వల్ల సర్వేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క దివ్యశ్రీ చరణారవిందములనే పట్టుకోవాలి ఇతరములేవి కూడా పట్టుకోదగినవి కాదు అని ఆళ్వారు చెప్పారు కాబట్టి అగలగిల్లే నిరయమన్ను అలర్మేల్మంగ ఉరెమార్బ ఉన్నడిక్కి అమర్ను పుగుందేనే అని ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క పాదపద్మముల వద్ద మనం సదా ఉండాలి అని ప్రార్థిస్తూ ஆழ்வார் எம்பெருமானார் தேசிகன் திருவடிகளே தோ மாயவடி பரவி போல் து போகவுள்ள கீர்க்கும் உண்மையில்லாதவர் கூழ் துணையா வடமதுரை பிறந்தவுள் வள் புகழே ஏ வீழ்த்துணையா போமதில் யாதுமில்லை மிக்கதே ஆழ்வார் திருவடிகளே சரணம்